కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. నమస్కారం అండి, పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా? ఏందో చాలా కాలం అయింది, మీ మాట మేము చాలా రోజులు అయిపోయింది. ఆడెవడరా నన్ను ఆపేదన్నావు, ఎవడరా మనల్ని ఆపేదన్నావు, ఎవరు ఆపలేని నేనంతటి నువ్వే ఆగిపోయి. ఆ షెడ్ లో పెట్టేశారు వారాహిని తీసుకెళ్ళి, దానంతటా అది ఆగిపోయింది. తమరు షూటింగ్ లో బిజీగా ఉన్నాం. మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని పర్సనల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ అసలు దూషించను, సమస్య లేదు. మీ రాజకీయాలు అంటేనే నాకు తిట్టం. రోడ్డు మ్యాప్ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడడానికి రోడ్డు మ్యాప్ కావాలి. మీకు అట్లాస్ బుక్ కొనుక్కుంటే అందులో దొరుకుతుంది. మీరు 2000 పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు చదివానన్నారు, అందులో అట్లాస్ పుస్తకం లేదా? అట్లాస్ లో రోడ్డు మ్యాప్ ఉంటుంది కదా, చూసుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళు ఇస్తారు, ఢిల్లీలో వాళ్ళు ఇస్తారు రోడ్డు మ్యాప్ అని ఎదురు చూడటం ఏంటండి? వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు రోడ్డు మ్యాప్? పార్టీ సొంత పార్టీ మీది జనసేన పార్టీ. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది మీరు, పొత్తుల్లో ఉన్నామని చెప్పారు మీరే. కానీ సోమవీర్రాజు గారితో కానీ భారతీయ జనతా పార్టీ కానీ చేసినటువంటి ధర్నాల్లో కానీ దీక్షల్లో కానీ ఎప్పుడైనా పాలు పంచుకున్నారా మీరు? పంచుకోలేదే. ఆ బాబు గారికి దత్తపుత్రులాగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఢిల్లీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకుంటారు? బీజేపీ వాళ్ళతో గేమ్ ఆడతారా, మైండ్ గేమ్ ఆడతారా మీరు? ఢిల్లీ వెళ్ళిన 3 రోజులు కూర్చున్నా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ హోంమంత్రి అమిత్ షా గారు కానీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏదో అలా చావు తప్పి కన్నులోట పోయినట్లుగా ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చారు, వెళ్ళి కలిశారు, వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు, ప్రభుత్వం చాలా దారుణంగా పనిచేస్తుందని. ఓకే, అది వేరు విషయం, మీరు ఇవ్వచ్చు, అది ఉంది మీకు. కానీ మీరు ఎన్నికలు కరెక్ట్గా ఇంకా 7 ఏడాది ఉన్నది, ఇంకా ఎన్నికలు, పొత్తు ఎవరితో పెట్టుకుంటారో తెలుసుకోలేరు మీరు. మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏంటో మీకు తెలియదు ఇప్పటిదాకా. ఒక మాట మీద నిలకడలేరు మీరు. అసలు బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకుండానే ఢిల్లీ వెళ్ళిపోయారు మీరు. మమ్మల్ని పిలిచారంటూ మీడియాకి లీకులు ఇచ్చుకుంటుంటారు. నేను ఢిల్లీ వచ్చినా నన్ను కలవలేదు మోడీ గారును అమిత్ షా గారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి ఏమన్నా బ్లేమ్ గేమ్ ఆడుతున్నారేమో. వాళ్ళు బ్లేడ్ పెట్టి కోసేస్తారు, జాగ్రత్త అండి. వాళ్ళ చేతిలో బ్లేడ్లు ఉంటాయి, మోడీ గారి చేతిలో అమిత్ షా గారి చేతిలో బ్లేడ్ పెట్టి కోసేస్తారు. మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసారు వాళ్ళు? మీ గేములు వాళ్ళ దగ్గర నడవు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అప్పడాలు చేసుకుంటున్నారు చూసారా బాబు గారు, 45 ఏళ్ళ ఇండస్ట్రీని ఆయన్నే నమ్మడం లేదు వాళ్ళు. ఒక్క సీటు మీ అంతటి మీరు కూడా గెలవలేకపోయారు, మిమ్మల్ని ఎలా నమ్ముతారండి వాళ్ళు? మీకు రోడ్డు మ్యాప్ ఎందుకు ఇస్తారు వాళ్ళు అసలు? అయినా కానీ మీరు, మేము నీతో పొత్తులోనే ఉన్నాము, భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే ఉన్నామని చెప్పి మీరు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి చెబుతున్నారా? లేదు. అంతసేపు చంద్రబాబు నాయుడుతో వెళ్తూనే ఉన్నారా మీరు? ఇంక మిమ్మల్ని బీజేపీ వాళ్ళు ఎలా నమ్ముతారు? ఢిల్లీ వెళ్ళినా కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనుక మేము వాళ్ళని ఇక వాళ్ళతో తెగతెంపులు చేసుకుంటున్నాము. తెగతెంపు అలవాటే కదా మనకి, తెగతెంపులు చేసుకుంటాం. తాడి తెంచేటాలు, తాడు కట్టడాలు, తాడి తెంచేటాలు అలవాటే కదా మనకి. జత కట్టడాలు, జతగా విడిపోవడాలు కూడా అలవాటే కదా మనకి. ఇదంతా టీడీపీతో పొత్తుగడ చేసుకుంటానికి ఇదొక ఎత్తుగడలో ఒక భాగమేమిది. బీజేపీ వాళ్ళు కొందరు అంటున్నారు టీడీపీ తరఫున రాయబారానికి వచ్చాడు, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలోంచి లాగేద్దామని. ఆయన ఫెవికోలు పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ సీటు మీద. మీరు లాగితే కిందకి వీగిపోయి కింద పడిపోడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రజాబలం ఉంది ఆయన. శాసనసభ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, పార్లమెంటు బై ఎలక్షన్, తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ ప్రజలు చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. మేము జగన్మోహన్ రెడ్డి తరఫునే ఉన్నాం. ఒంటరిగా పోటీ చేస్తానంటున్నాడు ఆయన. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. పాపం బెహెంజీ దగ్గరికి వెళ్ళావు, మాయావతి బెహెంజీ దగ్గరికి కాళ్ళ కింద పడి దండం పెట్టేశావు, కత్తి శుద్ధి దగ్గరికి వెళ్ళావు. ఒకసారి కత్తి శుద్ధి కదే, కొడవలి శుద్ధి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, లాల్ సలాం అన్నావు, కంకి కొడవలు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, ఆల్ సలాం అన్నావు. పాపం మీరు జెండాలు ఇస్తే కొట్టడానికి టైలర్కి 1 అరగంట పడుతుంది. తెలుగుదేశం జెండా, దాని వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ జెండా, దాని వెనకాల బహుజన సమాజ్వాదీ పార్టీ జెండా, దాని అన్ని వీళ్ళ జెండాలన్నీ కుట్టుకుంటూ రావాలి కదా మీ ప్రచారం. మీకు పార్టీ జనసేన పార్టీ కార్యకర్త ఒక్క జెండా పట్టుకోలేడాడు పాపం, 10 జెండాలు కలిపిన దాన్ని పట్టుకోవాలి. చాలా దారుణం ఉన్నాయన పవన్ కళ్యాణ్ గారు. అన్ని జెండాలు మోయించకూడదు పార్టీ వాళ్ళతో. చెప్పు 175 మంది అభ్యర్థులు నీ దగ్గర ఎక్కడ ఉన్నారో పేర్లు చెప్పు. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హైపరాజి గారు, నాదెండ్ల మనోహర్ గారు, రాధాకృష్ణ, రామకృష్ణ అని చెప్పి మీ ప్రచారకర్త ఉన్నాడు ఆయన, ఓ 10 మంది వీర మహిళలు ఉన్నారు వాళ్ళు అందరు కలిపి 10 మంది, 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏరు అభ్యర్థులేరి చంద్రబాబు నాయుడు ఓ 25 కో 60 కో 30 ఇస్తే అలా పోటీ చేస్తారేమో. ఇది మీరు ఢిల్లీ వెళ్ళి చేసిన నిర్వాకం. పవన్ బాబు, రాజకీయాల్లోనే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నావే, 26 సినిమాలు చేశారు కదా మీరు, సినిమాల్లో హీరోలుగా ఎస్సీ ఎస్టీలను ఎందుకు చేయించలేవు, ప్రమోట్ చేయలేవు? బాగా డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర, ఒక ఎస్సీ బాబునో ఎస్టీ బాబునో హీరోగా పెట్టి, ఒక ఎస్సీ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి ఓ సినిమా తీ బాబు, ఆ కులాన్ని ప్రమోట్ చేయి బాబు. అబ్బా పెట్టకూడదు, నాలుగు ఉంది కదా అని చెప్పి
చిల్లు కొండలో ప్రేమలకు పోసినట్లు పోసేస్తున్నావు, చిల్లు కొండలో పోసేసినట్లు. వాళ్ళు మీకు పనికిరారు. తమరు ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఇద్దరో ముగ్గురు కూర్చుంటారు. మీరు కూర్చుంటారు, ఒక్కరే కూర్చుంటారు సామాన్యంగా. మా అప్పుడప్పుడు పాప మనోహర్ గారిని కూర్చోబెట్టుకుంటారు పక్కన. దళితుల్ని ఎప్పుడన్నా కూర్చోబెట్టుకున్నావా పక్కన? 10 ఏళ్లలో అవునులే, 2 లక్షల పుస్తకాలు చదివా, అందులో ఎక్కడన్నా రాసిందో లేదో చదువు. ఆ పదాలు మాత్రం చదవలేదు, మిగిలినంతా చదివేసి ఉంటారు. ఎందుకంటే మా కవర్ చదివితే చాలు కదా, మన పుస్తకం అంతా చదవాలా? ఎన్నికలు ఎక్కువ దూరంలో లేవు, ఏడాదే ఉంది. మీరు ఎప్పుడు వారాహి బయటికి తీస్తారో పాపం జనసేన పార్టీ కార్యకర్తలు, మీ సినిమా అభిమానులు అందరూ వెయిటింగ్లో ఉన్నారు. నాకు తెలిసి మీకు అవకాశం వచ్చేటట్లేదు. పెద్దబాబు చిన్నబాబు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇచ్చేటట్టు లేరు. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. మీరు ఇటు వారాహి మీద కూర్చొని మీరు పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతే ఆయనకి వచ్చే పబ్లిసిటీ రాదు అక్కడ. అందుకని చెప్పి మీ వాహనాన్ని మీరే అడుగుతున్నారు. మీరు నమ్ముకున్న బాబు గారు, పెద్దబాబు చిన్నబాబు అడ్డేసుకున్నారు. అయినా పవన్ బాబు, నిన్ను వ్యక్తిగతంగా ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టేయించేసి బాగా ప్రజల్లోకి వెళ్ళేటట్లుగా దాన్ని ప్రచారం చేసేశారు. సాక్షాత్తు నిన్ను కన్న తల్లిగారిని అన్పాపులర్ చేస్తూ మాట్లాడారు. నీ సొంతం అన్నయ్య చిరంజీవి గారు పార్టీ పెడితే ఆయన చిరంజీవి గారిని, ఆ పార్టీని ఎంత ఘోరంగా అవమానించారో కూడా నీకు తెలుసు. అయినా సరే ఇంకా చంద్రబాబు అడ్డుకొనే నమ్ముకుంటున్నావు, ఆ దుష్ట చతుష్టయ పచ్చ మీడియాని నమ్ముకుంటున్నావు. ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటికి రా పవన్, కబంధ హస్తాల్లో నుంచి బయటికి రా. పవర్ స్టారువో పవన్ స్టారువో తేలిపోతుంది. నేను ప్యాకేజీ స్టార్ని కాదు, నేను చంద్రుడి పక్కన ఉన్నానంతే, కానీ నా వెలుగే ఎక్కువ అని చెప్పి రుజువు చేసుకోవాలంటే నేను ఒంటరిగా పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేస్తాను అని రాష్ట్ర ప్రజలకి నమ్మకం కలిగించు. పాపం నీ కార్యకర్తలు అందరేమో మా దేవుడు సీఎం, మా పవన్ సీఎం అని అరుస్తూ ఉంటే వింటావు, మీరు ఓట్లు వేయరా కానీ వాళ్ళ ముందే అనేస్తావు. ఇంకెందుకు వేస్తారా ఓట్లు వేయరుగా? అలా కాదు, నువ్వు ప్రజల్లో నమ్మకం కలిగించు. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే దమ్మున్న ధైర్యం నాకే ఉన్నాయి. నేను 175 సీట్లు నేను ఒంటరిగానే పోటీ చేస్తాను. నేను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు, తీసుకోను ఇక ముందు. ఆ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని చెప్పుతో కొడతానన్నావు కదా, ఆ మాట మీద కట్టుబడి ఉండి 175 సీట్లకి పోటీ చేయి నువ్వు శభాష్. అది 1000 కోట్లు ప్యాకేజీ కేసీఆర్ గారు ఇచ్చాడని కూడా మీడియా సంస్థ ఏదో చెప్పేసింది. వాళ్ళేమనడం లేదు నువ్వు. కనుక మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, మీరు 175 సీట్లు పోటీ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించండి, పోటీ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, మీరంటే వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఏం లేదు, మిమ్మల్ని కించిపరచాలన్న ఉద్దేశం నాకు అసలు లేదు. మీ పార్టీ కార్యకర్తలను చూస్తే జాలేస్తూ ఉంటుంది నాకు, పాపం ఎన్ని జెండాలు మోయాల్సి వస్తుందో వాళ్ళని. వాళ్ళల్లో భరోసా కల్పించండి, నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మీ అందరూ నాకు ఓట్లు వేయండి అని అడగండి. లేదు, నేను చెప్పిన పార్టీ వాళ్ళకి ఓటు వేయమంటే వాళ్ళు లేరు. మీకు ఏమంటే వేస్తారు, కానీ నేను చెప్పిన పార్టీకి ఏమంటే ఎందుకు వేస్తారు చెప్పండి? కాదు కదా, అందుకని మనమే పోటీ చేద్దాం 175 నియోజకవర్గాల్లో, నన్నే ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఓట్లు అడుక్కున్నాయన. ఓకే, జై హింద్.